తిండి అంటే మహా ఆసక్తి ఎక్కడైనా భోజనాలు చెప్పనివ్వండి ప్రభుత్వ వెళ్ళిపోతారు వాళ్ళు ఏంటంటే భోజనాలు చెప్పారండి మాకు వెళ్ళపోతే బాగోదండి కొంతమందికి మత్తు వదలదు మెలకు రాదు నిద్ర నిద్రపోతూ ఉంటారు మత్తులో ఉంటారు ఇంకా రకరకాల మత్తులు అనేక రకాల మత్తులు అది ఏ మొత్తైనా కావచ్చు మీరు తిండి వలనను తిండి అంటే నాకు గుర్తొచ్చింది ఏం లేదండి మేము ప్రభుని తెలుసుకోకముందు ప్రభుని తెలుసుకోకముందు సింగరాయపాలెం మా ఊరికి దగ్గర మీలో చాలామందికి తెలుసు సింగరాయపాలెం అక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి అని ఒక పదకొండు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతూ ఉండేవి పదకొండవ రోజున వారు భోజనాలు పెట్టేవాళ్ళు ఆ పదకొండో రోజు కోసం మేము చాలా ఎదురు చూసేవాళ్ళం మీరు అనుకోవద్దు ఏదో బిర్యానీలు పెడతారని ఓకే అక్కడ వాళ్ళు పెట్టేది ఏంటయ్యా అంటే తెల్ల అన్నము ఎర్ర సాంబారు ఓకే ఈ రెండే పెట్టేది దానికోసం ఎంత తోసుకుని తోసుకుని అసలు ఆ సాంబారు నెత్తినే పోసేసేవాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితి అనమాట అక్కడ అంత రద్దీలో తోసుకుంటూ 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 వెళ్ళి అనుకునే అనుకునేవాళ్ళం మా ఇస్త్రో నాలుగు మెతుకులు పడంగానే ఏంటంటే అంత ఆసక్తి అంటే మా నమ్మకం ఏంటో తెలుసా అది దేవుడి భోజనం అది దేవుడి భోజనం ఆ భోజనం నేను తింటే నాకు మేలు కలుగుద్ది ఆ భోజనం నేను తినడం వల్ల నా పాపాలు కానీ నా సమస్యలు కానీ ఉంటే పోతాయి అనేటటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం దానికోసం ఊరు ఊరంతా కదిలిపోయేవాళ్ళు విపరీతంగా తోసుకుంటూ గలిబిలి గందరగోళం మధ్య ఏంతో కొంత నాకు విస్తరలో నాలుగు మెతుకులు అని చెప్పి చూసుకొని నించుని ఎలా వీలుంటే అలా తినేసి వచ్చేసేవాళ్ళం ఎందుకని చెప్తున్నాను ఈ మాట ఆ రోజే దేవుని భోజనం ఇది ఈ భోజనం నేను తింటే నాకు మేలు కలుగుతుంది అని ఒక విశ్వాసం ఆ రోజు దయచేసి గమనించండి నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటున్నవారు వారు మీలో చాలామంది ఉన్నారు దేవుని సన్నిధిలో సిద్ధపరచబడింది ఏదైతే ఉందో అది నీది నాది కాదు ఎవరిది అది దేవునిది దేవునిది అది దేవుని పేరట సిద్ధపరచబడింది హలలోయ దేవుని పేరట సిద్ధపరచబడింది అనేక మంది సహకారులు మీలో దాతృత్వ స్వభావము కలిగి వందలు ఐదు వందలు వెయ్యి అలా రకరకాలుగా మీరు ఇచ్చుట ద్వారా మీ కష్టార్జితములో నుంచి సిద్ధపరచబడినటువంటి భోజన పదార్థం అది హలలోయ నువ్వు విశ్వాసముతో ఈ భోజనము నేను తినటం ద్వారా నాకు ఆరోగ్యము కలుగుతుంది ఈ భోజనము నేను తినుట ద్వారా నాకు మేలు కలుగుతుంది అని చెప్పి కొంచెం భోజనం నువ్వు కడుపు నిండా తినాల్సిన అవసరం లేదు కొంచెం భోజనం సాంబార్ పోసుకొనో తినగలిగితే కూరతోనో ఇక్కడ ఏదైతే పెట్టబడుతుందో అది ఇంత తిని వెళ్ళేవనుకో నీ విశ్వాసాన్ని నువ్వు భద్రం చేసుకున్న వాడవతావు నాకు వండేవాళ్ళు నచ్చట్లేదు వడ్డించే వాళ్ళు నచ్చట్లేదు ఇట్లాంటి ఆలోచన మనకు ఉండకూడదు అది వండిన తర్వాత అది వడ్డించిన తర్వాత ఇస్త్రలో పడిన తర్వాత అది ఎవరిదయ్యా అంటే అది నిధి నాది కాదు దేవునిది ఐ దేవునిది దేవునిధి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను ఎందుకు పరుగులు పెట్టాను ఆ రోజు నేను ఎందుకు అంత తొక్కిసలాడుకుంటూ ఆ కొంచెం సాంబార్ భోజనం కోసం నేను ఎందుకు ప్రయాసపడ్డాను ఆ రోజు నాలో ఉన్నది ఏంటి అంటే ఒక నమ్మకం ఆయన దేవుడే ఆయన దేవుడేమో ఆయన నాకు మేలు చేస్తాడేమో నేను ఇంత ప్రయాసపడి కష్టపడి కొంచెం భోజనం అక్కడ తినటం వల్ల నాకు మేలు జరుగుద్దేమో అనేటటువంటి ఒక విశ్వాసముతో ఆ రోజు అంత ప్రయాసపడ్డాను ఈరోజు మన సన్నిధిలో మొదటి ఆదివారం ఉన్నప్పుడు భోజన కార్యక్రమాలు సిద్ధపరచబడుతున్నాయి మీలో చాలామంది మనస్ఫూర్తిగా తిని వెళ్తున్నారు దేవునికి మహిమ కలుగునుగాక కొంతమంది అయితే గారు ఉన్నారా సెలవు పెట్టారు ఈరోజు ఫైన్ వేయాలైతే ఓకే రాణిమ్మగారు అయితే మొన్న ఏం చేశారు భోజనాలన్నీ అయిపోయేదాకా ఉన్నారు ఏంటబ్బా ఎంతసేపు ఉన్నారు గారు అనుకున్నా ఆ రోజు భోజన కార్యక్రమాలు సిద్ధపరిచింది ఎవరో తెలుసా ఆవిడే రాణిమ్మ గారే భోజన కార్యక్రమాల నిమిత్తం డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేయించారు ఆవిడ ఒకటే అయిపోయిన దాకా ఉన్నారు ఎందుకంటే ఏమైనా బాధ్యత కలిగి ఉన్నారేమో అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో చూసుకుంటాకు ఉన్నారేమో అని అనుకున్నాను అంత అయిపోయిన తర్వాత అయ్యా అందరూ భోజనం చేసేసారుగా కొంచెం మా పిల్లలకి కొద్దిగా భోజనం పట్టుకెళ్తాను పెట్టండి అని చెప్పి అడిగారు దేవునికి మహిమ కాక నేను చెప్పింది అదేగా అందరూ భోజనం చేసేసేదాకా ఉండండి మిగిలితే పట్టుకెళ్ళండి మిగిలింది ఏం చేసుకుంటాం మనం మొన్న రమణ గారు మొన్న రమణ గారు ఏం చేశారు భోజనాలు అందరూ తినేసేదాకా ఉన్నారు అందరు తినేసిన తర్వాత అయ్యా మా పిల్లలకి కొంచెం భోజనం పట్టుకెళ్తాను మిగిలితే కొంచెం భోజనం పెట్టండి అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడిగారు చక్కగా భోజనం పెట్టించాను ఉన్నంతలో దేవునికి మహిమ గాక ఎందుకోసం ఇది మొదట మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కడుపు నిండా తినాలి మిగిలితేనే ఇంటికి పట్టుకెళ్ళాలి కానీ మిగలకుండా పట్టుకెళ్ళడానికి కుదరనే కుదరదు చాలా చక్కగా మీరు పాటిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక అమెన్ హలూయ విశ్వాసం ఉంచండి ప్రభు సన్నిధిలో సిద్ధపరచబడింది ఏదైతే ఉందో అది దేవునిది ఇది దేవునికి సంబంధించింది కనుక ఇది నేను తీసుకుంటే నాకు మేలు కలుగుతుంది ఈ ఆహారం తినటం ద్వారా నాకు ఆరోగ్యం వస్తుంది నాకు బలం వస్తుంది అనే ఒక విశ్వాసం నిజంగా బలం వస్తుందంటే దాంట్లో బీకాంప్లీస్ టాబ్లెట్లేసి ఉన్నాం మేము అక్కడ అర్థమైందా మీకు నిజంగా బలం వస్తుందా అంటే నీ విశ్వాసాన్ని బట్టి బలాన్ని దేవుడిస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నువ్వు అది తినటం ద్వారా అప్పటిదాకా నీకున్న బలహీనతలు రోగాలు వ్యాధులు బాధలు ఏమన్నట్టు పోతాయి అమెన్ ఇదంతా ఏంటంటే విశ్వాసమే అమెయిన్ మీరు మీ విశ్వాసాన్ని పెంచుకునే వారుగా ఉండండి అమ్మాయి నా హలో లూయ సంఘంలో అందరూ మనకి నచ్చుతారండి అందరూ నచ్చుతారా మనకి నచ్చరో విపరీతమైన కోపాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కళ్ళ మీద పళ్ళు నూరేస్తూ ఉంటాం కానీ తప్పదు ఏం చేయాలి దిగం బింగుకోవాలి అవునా తప్పద్దా తప్పదు దిగ మింగుకోవాలి నీకు నచ్చినా నచ్చకపోయినా ఎక్కడ లేని ఓపిక తెచ్చుకుని ఓర్పు తెచ్చుకుని నవ్వుతూ మాట్లాడాలి దేవునికి మహిమ గును అయ్యో అది ఎంత కష్టమో తెలుసా మీకు అది ఎంత కష్టమో తెలుసా మీకు అది చాలా కష్టం చూడండి ఏసై దగ్గరకు యూధా వచ్చాడు యూదా పాదాలు ఏసైకి అడిగాడు కదా ఏసైకి తెలీదా వీడు పెద్ద మోసగాడని తెలుసా తెలీదా అయినా సరే మోసగాడి పాదాలు ఏసైకి అడిగాడ లేదా ఏసఐకి తెలుసు వాడు పట్టించేస్తాడని ఏసైను అయినా సరే ఏసఐ వాడు పాదాలకి అడిగాడ లేదా ఎందుకని అలా అలా జరగవలసి ఉందంతే దేవునికి కలుగును కాక ఆ నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు మాట్లాడాల్సిందే అంతే నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు ఎంత కోపం ఉన్నా ఎదుటివాడి మీద నువ్వు నవ్వుతూ మాట్లా దేనిని బట్టి అంటే దేవుని ప్రేమను బట్టి ఐ దేవుని ప్రేమను మనం కనబరచాలి మన లోపల కలిగే ఆవేశాలను అణుచుకోవాలి మన మనస్సు కోరినట్లుగా మనం చేయడం కాదు కానీ దేవుని చిత్తం ఏదైతే చెబుతుందో దానికి తగ్గట్టుగా మనము మలచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది దేవునికి గొప్ప మహిమ కలుగును అమెన్ ఆమెన్ హాలూయ కిందకు చదువు అమ్మ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము అమ్మ లోక ఇరవై ఒకటి ముప్పై నాలుగు చదువుతున్నాము ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వచ్చినట్టు ఉండి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి ఎందట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండు హాలలోయ దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక ఆయన రాకడ సమీపముగా ఉన్నది మనము మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం హాలూ ఒకసారి మొదటి తెస్సలోనే కలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటవ వచనం ముందు ఒక్కసారి చూద్దాం సహోదరులారా ఆ కాలములను గుర్చియూ ఆ సమయములను గుర్చియూ మీకు వ్రాయనక్కరలేదు రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమునో తప్పించుకొనలేరు ఆకస్మికముగా నాశనము తటిస్తుంది తటస్థిస్తుంది ఎవరికయ్యా అంటే ఎవరైతే మెలకువ లేరో మెలకువ లేరో అలర్ట్నెస్ కలిగి లేరో అప్రమత్తత కలిగిలేరో వారికి ఆకస్మికముగా అంటే వారు అనుకునే గడియలో ప్రభు రావడం జరుగుతుంది తన వారిని తీసుకొని వెళ్ళిపోవడము జరుగుతుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా అలర్ట్నెస్ కలిగి ఉండాలి మెయిన్ చదవమ్మా సహోదరులారా ఆ దినము దొంగవలే మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు మొత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉండు మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్థ్రాణమును ధరించుకుందము చూడండి ఇక్కడ విశ్వాస ప్రేమలు ఒకటి అయితే రెండవది ప్రేమ మీరు ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి రెండవది అంటున్నాడు రక్షణ నిరీక్షణ ఒకటి రక్షణ అంటే ప్రభువుని అంగీకరించి ఆయన నామంలో బాప్తి తీసుకొనుట రెండవది నిరీక్షణ ఎదురు చూపు నువ్వు అడిగింది ఆయన ఇస్తాడని నీ జీవితాన్ని ఉన్నతముగా ఆయన మార్చగలడని ఆయన రాకడలో ఆయన రాజ్యంలో నువ్వు వారసునిగా ఉండగలవనే ఒక నిరీక్షణ కలిగి నిరీక్షణ ఎందుకు కలిగి ఉండాలంటే ఎవరైతే నీతిగా యథార్థతగా జీవించాలని అనుకుంటారో వారికి నిరీక్షణ అనేది ఆధారంగా ఉంటుంది ఒక మనిషి నిలబడలేని స్థితిలో ఒక కర్ర పట్టుకొని ఆ కర్రను ఆధారం చేసుకొని ఆ మనిషి నిలబడతాడు అట్లాగే నువ్వు నీతిగా నిలబడాలి యథార్థంగా జీవించాలి అంటే నీకు కూడా ఒక ఆధారం కావాలి ఏమిటా ఉన్న కర్ర అంటే నిరీక్షణ నిరీక్షణ ఆయన నీ ఎడల అద్భుతం చేయగలడు అనే ఒక నిరీక్షణ ఆయన మరలా నీ కోసం వస్తాడనే నిరీక్షణ ఆయన రాజ్యంలో నువ్వు తప్పకుండా యుగ యుగాలు తరతరాలు ఆయనతో కలిసి జీవిస్తావనే ఒక నిరీక్షణ ఆ నిరీక్షణ అనే కర్రని చేతికి ఆసరాగా ఉంటేనే నువ్వు నీతిగా ఉండగలవు నువ్వు యథార్థంగా ఉండగలవు లేదంటే ఎందుని బట్టి ఒక మనుషుడు నీతిగా ఉంటాడు ఎందును బట్టి ఒక మనుషుడు యథార్థంగా జీవించగలుగుతాడంటే ఆ ఆధారం అనేది లేకపోతే ఎందుకు నీతిగా జీవించడం హలోయ దేవునికి మహిమ కలుగునుగాక ఆమె ఈ విషయం కూడా ఆలోచన చెయ్యండి దేవునికి స్తోత్రం చెబుదాం హాలూ చూడండి ఎలర్ట్నెస్ ఎలర్ట్నెస్కి మీ ఇంట్లో ఉన్న ఒక ఉదాహరణ చెప్పగలరా ఎలర్ట్నెస్కి మీ ఇంట్లో ఉన్న ఒక ఉదాహరణ చెప్పగలరా నాకు ఎలర్ట్నెస్ విషయంలో మీ ఇంట్లో నుంచి ఒక ఉదాహరణ ఓకే ఎప్పుడైనా మీరు మీ ఇంట్లో ఉన్న కుక్కను గమనించారా మీ ఇంట్లో ఉండే కుక్కను మీరు గమనిస్తే అది చాలా ఎలర్ట్గా ఉంటుంది అది ఇలా పడుకొని కళ్ళు మూసుకుని ఉంటుంది మీరు ఇంటికి వస్తారు మీరు ఇంటికి వచ్చిన తర్వాత అది ఎక్కడ నన్ను చూస్తుందోనని చెప్పులు కూడా చేత్తో పట్టుకొని అడుగులు అడిగేసుకుంటూ వెళ్తారు వెళుతుంటే అదేం చేస్తుంది తెలుసా మీకు ఒక్కసారి అలా అది ఇలా కళ్ళు తెరిసి చూస్తుంది విడి ఇంటోడే అని అనుకున్న తర్వాత అదేం చేస్తుంది మళ్ళీ కళ్ళు మూసుకుంటాం మనం అది నిద్రపోతుంది అనుకున్నాం అది మొత్తులో ఉందని అనుకున్నాం కానీ అది చాలా ఎలర్ట్నెస్ కలిగి ఉంటుంది దాన్ని స్వాణ నిద్ర అన్నారు హలలోయ అంటే ఎలర్ట్నెస్ కలిగి ఉండటం అది నిద్రపోతుంది మత్తుగా ఉంది అని మనం అనుకుంటాం కానీ అది నిద్ర నిద్రపోతుంది కానీ అలర్ట్నెస్ కలిగి ఉంది అలా మెల్లగా నువ్వు వెళ్తూ ఉంటే అది కళ్ళు తెరిసి నీ చూస్తుంది చూసిన తర్వాత వీడు ఈ ఇంటోడే అని అనుకున్న తర్వాత ఏం చేస్తుందంటే మళ్ళీ అక్కడే ఉండి కళ్ళు మూసుకుంటుంది ఒకవేళ నీ మీద దానికి ప్రేమ ఎక్కువ ఉంటే ఒకసారి తీసుకొచ్చి రెండు కాళ్ళు నీ పైన వేస్తుంది ఓకే ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ ఇలాంటి అలర్ట్నెస్ అంటే ఆ కుక్క ఏ విధముగా ఒక అలర్ట్నెస్ కలిగి ఉందో తన ఇంటికి ఇంటికి కాపలా కాయాలని తన ఇంటికి క్రొత్త వ్యక్తులు ఎవరు కూడా రాకూడదు దొంగలు ఎవరైనా వస్తారేమో నా యజమానుని ఇంటిని దోచుకుంటారేమో అనే భయంతో అది ఎంతటి జాగ్రత్త కలిగి చూడండి మ కొన్ని కుక్కలు ఉంటే మొత్తగా నిద్రపోతాయి కొన్ని ఆ కుక్కల గురించి నేను మాట్లాడటం లేదు కొన్ని అలర్ట్నెస్ కలిగి ఉన్న కుక్కలు ఉంటాయి మంచి కుక్కలు దేవునికి మహిమ కలుగునుగా అంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకని మాటలు చెప్తున్నానంటే మొన్న ఈ మధ్య ఒక సంఘటన జరిగింది ఒక ఇంటిలో చాలా విలువైనటువంటి బంగారము పోయిందండి చాలా విలువైనటువంటి బంగారం పోయింది చాలా ధనం కూడా పోయింది అది చాలా పెద్ద మొత్తంలో ఉండడాన్ని బట్టి మరి పోలీసు వారంతా కూడా అక్కడ ఆ దొంగతనం ఎలా జరిగింది అనేది పరీక్షించడానికి ఆ ఇంటికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఏ తాళాలు పగలగొట్టి ఉండలేదు ఎక్కడ ఏ తాళం పగలగొట్టలేదు పోనీ ఎక్కడైనా గోడ దూకి వచ్చారా అంటే ఎక్కడ కూడా గోడ దూకడానికి అవకాశము లేదు తాళాలు పగలగొట్టలేదు గోడ దూకలేదు ఇంట్లో ఉన్నవారు ఎక్కడికి ఊరు వెళ్ళలేదు ఇదేమీ జరగలేదు కానీ ఉన్న బంగారము ధనమంతా కూడా చాలా పోయింది చాలామంది పోలీస్ బెటాలియన్ అంతా వచ్చేసి ఇది ఎలా జరిగింది అని చెప్పి చాలా రకరకాలుగా పరీక్షిస్తూ ఉన్నారు పరీక్షిస్తూ ఉంటే ఆ ఇంటి యజమాన్ వారు మాట్లాడుతున్నారు ఆమెతో ఏమన్నంటే అమ్మ అసలు ఇంటి ఏం జరిగింది ఎలా పోయింది ఎప్పుడు పోయిందంటే అయ్యా ఇదిగో పగలేపోయింది ఎలా పోయిందో నాకు తెలీదు మరి మీరేం చేస్తున్నారు అప్పుడు నేను సీరియల్ చూస్తున్నానండి టీవీలో సీరియల్ చూస్తుందంట అమ్మగారు టీవీలో సీరియల్ చూస్తూ ఉండగా ఆ అద్దం దగ్గర ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తాళాలు గుర్తుపెట్టిందంట ఇవిడేమో సీరియల్లో మునిగిపోయింది దొంగ చక్కగా వచ్చాడంటండి తాళాలు తీసుకున్నాడు బిరువ దగ్గరికి వెళ్ళాడు దానిలో ఉన్న బంగారం డబ్బు అంతా తీసుకున్నాడు జాగ్రత్తగా తాళాలు వేసాడు తీసుకొచ్చి ఆ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తాళాలు పెట్టి సెలిపాయాడు ఎలర్ట్నెస్ చూసారా ఎంత దారుణంగా ఆమె ఇన్వాల్వ్ అయిపోయింది టీవీలో మునిగిపోయింది ఇంటికి దొంగొచ్చి దోచుకుపోతుంటే కూడా తెలుసుకోలేకపోయింది ఎలర్ట్నెస్ కలిగి లేకపోతే అన్నీ దోచేసుకుంటారు మన దగ్గర నుంచి అపవాది అయినటువంటి సాతానుడు గర్జించు సింహము వలె ఎవడు మత్తుగా ఉన్నాడు ఎవడు మెలకువ లేకుండా ఉన్నాడు ఎవడిని మృంగుదామా అని చెప్పి వాడు తిరుగుతూ ఉన్నాడు హలలోయా అందుకని మనం చాలా ఎలర్ట్నెస్గా చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి ప్రతి విషయంలో కూడా మెలకువ కలిగి ఉండాలి దేవునికి మహిమ కలుగునుగా ఆ పిల్లల విషయంలో మెలకువ కలిగి ఉండాలి కుటుంబ విషయాలలో కలిగి ఉండాలి చూడండి చాలామంది పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి మెదలకుండా వీరొక వీళ్ళొక ఫోన్ పట్టుకొని ఫోన్తో చార్టింగ్ చేసుకుంటూ ఉంటారు మరి తల్లిదండ్రులు మీ పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు అనేటటువంటి అలర్ట్నెస్ ఉండాలా వద్దా ఉండాలి మా అమ్మాయి ఎవరికి మెసేజ్ పెడుతుంది మా అబ్బాయి ఎవరికి మెసేజ్ పెడుతున్నాడు ఇది ఉపయుక్తమైనటువంటి సంభాషణేనా ఏదైనా పనికి మాలిన విషయాలు ఏమైనా జరుగుతున్నాయా అనేటటువంటి పరిశీలన ప్రతి తల్లి ప్రతి తండ్రి చేయాల్సిన అవసరము ఉంది హాలెలుయ్యా మా పిల్లలు ఇంకా చిన్నపిల్లలే అని ఎవరు అనుకోకండి ఈరోజు చిన్నపిల్లలు ఎవరు లేరు పుడతంతోనే నేర్చుకుంటున్నారన్నీ ఎవరు చిన్నపిల్లలు కాదు చిన్నపిల్లలు ఇప్పుడు వీళ్ళకి ఫోన్లు ఇస్తే అస్సల అస్సలు మనకు తెలియని చాలా విషయాలు వాళ్ళకి తెలుసు మా మహి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి వాడి చేతికి ఫోన్ ఇస్తే మొత్తం అన్నీ పాస్వర్డ్స్ అన్నీ మార్చేస్తాడు వాడికి అనుకూలంగా పెట్టేసుకుంటాడు మొత్తం దాంట్లో ఎక్కడ లేని యాప్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసేస్తాడు ఆ తర్వాత చూసి ఇది నా ఫోన్ అయినా అనిపిస్తుంది అలా మార్చేస్తాడు దాన్ని ఐదే ఐదు నిమిషాలు వాడి చేతికి ఫోన్ నా ఫోన్ ఇవ్వాలంటే నాకు చాలా భయం ఇవ్వను వాడికి అసలు తర్వాత వాడిని రిక్వెస్ట్ చేసి మనం పాస్వర్డ్ తెలుసుకోవాలి మనకు తెలియకోకుండానే మన చేతి వేలిముద్రతో పాస్వర్డ్ తీసేస్తాడు వాడు ఫింగర్ ప్రింట్ పెట్టేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి హలోయ ఆలోచన చేయండి మీ పిల్లల ఫోన్ యొక్క పాస్వర్డ్ మీకు తెలుసా తల్లిదండ్రులు మీరు చేతులైతే చూపించాల్సిన అవసరం లేదు మీ పిల్లలు ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతుంటే మీ పిల్లలు వాడేటటువంటి ఫోన్ల యొక్క పాస్వర్డ్స్ మీకు కంపల్సరిగా తెలిసి ఉండాలి మీరు మెలకువ కలిగి ఉండాలి జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి దేవునికి మహిమ కలుగునుగాక మెన్ లూయ ఒకవేళ తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి పాస్వర్డ్ మీకు చెప్పడానికి ఇష్టపడకపోతే సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది బీ అలర్ట్ హలూయ దానికోసం ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూ ఉండండి చూడండి ఒక చిన్న విషయం నేను గొప్పవాడిని అని చెప్పట్లేదు కానీ మనోహరు సైకిల్ నేర్చుకున్న మొదటి అవి సైకిల్ నేర్చుకున్న మొదటి రోజుల్లో నేనేం చేసేవాడిని అంటే వాడు సైకిల్ వేసుకుని వెళ్ళేవాడు కా స్కూల్కి సైకిల్ వేసుకుని వెళ్తుంటే నేను వాడికి కనిపించకుండా దూరంగా నేను బండి వేసుకుని వెళ్తూ ఉండేవాడిని ఎందుకోసమంటే వీడు వీడు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాడా లేదా ఎదురు ఏదైనా వాహనం వస్తుంటే దాన్ని తప్పించే ప్రయత్నం ఎలా చేస్తున్నాడు అది కరెక్ట్గానే ఉందా లేదంటే వాళ్ళు బ్రేక్ వేసి తిడుతున్నారా ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందా ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందా వాడు కరెక్ట్గా వెళ్తున్నాడా లేదా వాడు పర్ఫెక్ట్గా వాడి డ్రైవింగ్ చేయగలుగుతున్నాడా లేదా అనేది నేను చూడటానికి దూరం నుంచి వాడు అంత దూరంలో ఉండగా నేను ఇంత దూరంలో ఉంటూ వాడిని ఫాలో అవుతూ ఉండేవాడిని కారణం ఏంటంటే వాడు క్రొత్తగా సైకిల్ వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉన్నాడు ఇప్పుడు వాడు ఎలా ఉంది వాడు డ్రైవింగ్ కరెక్ట్గా ఉందా లేదా కరెక్ట్గా వెళ్ళగలుగుతున్నాడా లేదా వాడి డ్రైవింగ్లో ఏదన్నా లోపం ఉందా ఇంకేదన్నా వాడికి చెప్పాలా సరి చేయాలా అనేటటువంటి విషయాన్ని బట్టి నేను దూరంగా వాడిని అబ్జర్వేషన్ చేస్తూ ఉండేవాడిని దేవునికి మహిమ కలుగునుగాక మెయిన్ హాలే లూయా ప్రతి తండ్రి ప్రతి తల్లి బిడ్డల ఎడల కంపల్సరిగా అలర్ట్నెస్ కలిగి ఉండాలి అమెన్ అలా లేకుండా ఏదో కష్టమో నష్టమో వచ్చిన తర్వాత ఇప్పుడు జాగ్రత్త పడతాను అంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఏమీ ఉండదు ఒక కుమారుడంట ప్రతి సంవత్సరం వ్యాసవ సెలవులకి అమ్మమ్మ గారింటికి వెళ్తుంటాడట హలోయ అమ్మ జాగ్రత్తగా వినాలి ఒక కుమారుడు ప్రతి సంవత్సరం వ్యాసవ సెలవులకి అమ్మమ్మ గారింటికి వెళ్తుంటాడు అయితే అమ్మమ్మ గారింటికి వెళ్ళే ప్రక్రియలో ప్రతి సంవత్సరం కూడా తండ్రి వెనకాలుండి ఆ కుమారుడిని తీసుకెళ్తూ ఉండేవాడు అయితే కుమారుడు కొంచెం పెద్దాడు అవుతున్నాడు ఏడెనిమిది సంవత్సరాలు వచ్చేసినాయి వీడికి కోపం వచ్చింది ఏంటి డాడీ నేను ఇంకా చిన్నపిల్లడిని అనుకుంటున్నావా నేను పెద్దోడిని అవుతున్నాను కదా నన్ను వదిలిపెట్టేసే నేను ఒక్కడే వెళ్తాను ఈ సార్ అమ్మమ్మ గారింటికి నన్ను ట్రైన్ ఎక్కించి నేను అక్కడ దిగి అమ్మగారింటికి నేను వెళ్ళిపోతాను నాకు తెలుసు రైల్వే స్టేషన్ నుంచి అమ్మగారింటికి ఎలాగా వెళ్ళాలో నన్ను ట్రైన్ ఎక్కించు నేను ఒక్కడిన వెళ్తానని చెప్పి వాళ్ళ తండ్రి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నప్పటికీ కూడా ఈ చిన్నాడు విసుక్కుంటా ఉన్నాడు విసుక్కుంటూ విసుక్కుంటూ ఉన్నాడు ఏంటి డాడీ ఇంకా అన్ని చెప్తావు నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కూడా నేను వెళ్తాను నాకు వెళ్ళడం తెలుసు నాకు ఎక్కడ దిగాలో తెలుసు అని చెప్తుంటే తండ్రి అంటాడు నాన్న నిద్రపోబాక నాన్న జాగ్రత్తగా మెలకుగా ఉండి నాన్న ఎవరైనా ఏమైనా చాక్లెట్స్ ఇస్తే తినబాకనమ్మా దాంట్లో మొత్తం మందు పెట్టిస్తారేమో తినబాక జాగ్రత్తగా ఉండు అని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్తా ఉంటే వీడికి విసుగుపడతా ఉంది ఏంటి మా నాన్న నేను ఇంకా చనిపోయిన వాళ్ళు అనుకుంటున్నాడా అని చెప్పి అనుకున్నాడు ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళ తండ్రి అంట నాన్న నీకు ఎప్పుడైనా నిన్ను పంపిస్తాను కానీ నీకు ఎప్పుడైనా మధ్యలో భయం అనిపిస్తే ఇదిగో ఈ పేపర్ చదువుకోని ఒక పేపర్ మడత పెట్టి జేబులో పెట్టాడట అబ్బా ఏంటి మా నాన్న మరీను అని అనుకున్నాడు అంటే ఇప్పుడు దాకా చెప్పిన సోది కాకుండా మళ్ళీ ఇంకో పేపర్ పెట్టాడు నా జేబులో అనుకున్నాడు అనుకున్న తర్వాత వాడు ట్రైన్ ఎక్కాడు తండ్రి వాడిని ట్రైన్ ఎక్కించాడు ఎక్కించిన తర్వాత ట్రైన్ ప్రారంభమైంది అప్పటిదాకా ధైర్యంగానే ఉన్నాడు కానీ బుడ్డోడు ఎప్పుడైతే రైలు బండి చిక్ 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 మంట స్టార్ట్ చేస్తున్న వీడి గుండె లబ్ డబ్ లబ్ డబ్ మంట పెరుగుతూ ఉంది టెన్షన్ పెరుగుతూ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం ఒక్కడే ట్రైన్లో ఉన్నాడు ట్రైన్ వెళ్తూ ఉంది దాని స్పీడ్ పెరుగుతున్న కొద్దీ వీడికి భయం పెరుగుతూ ఉంది ఏదో భయం తెలియని ఆందోళన అయితే దానికి తగ్గట్టుగా వాడు ఎదురుగా ఒక నల్లగా ఉన్న ఒక పెద్ద వ్యక్తి ఎర్రని కళ్ళు నల్లగా ఉన్నాడు పెద్ద పెద్ద మేసాలు ఉన్నాయి అతని చేతిలో పెద్ద సంచి ఉంది చిన్నప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నాడు పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు వాళ్ళు పెద్ద సంచి పట్టుకొస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళు చెబుతున్నప్పుడు ఆ మాటలు గుర్తొచ్చినాయి వీడి భయం బాగా పెరిగిపోయింది బాగా పెరిగిపోయింది అయ్యో మా నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నాను మా నాన్న తీసుకెళ్తానంటే నేను వద్దన్నాను అయ్యో అమ్మో ఇప్పుడు ఎలాగా అని చెప్పి భయంతో కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకుని కళ్ళు తెరిస్తే ఆ పెద్ద సంచి పట్టుకున్న వాడు వీడి వంకే చూస్తున్నాడు వీడి కళ్ళు తెరవాలంటే భయం వేస్తుంది వీడికి ఇంకా ఏం చేయాలో అర్థం కాల చాలా భయంతో ఆందోళనతో ఉన్నాడు సడన్గా గుర్తొచ్చింది నీకు భయంగా ఉన్నప్పుడు ఈ నీ నీ జేబులో పెట్టినటువంటి పేపర్ తీసి చదువుకోమన్నాడు కదా మా డాడీ నా కోసం ఏం రాసి పెట్టాడని చెప్పి గబగబా నుంచి పేపర్ తీసి చదువుకున్నాడు చదివితే ఆ పేపర్లో రాసుంది నాన్న భయపడబాక నీ వెనకపెట్టెలో నేను అన్నాడు గట్టిగా చెప్పలు కొట్టి ప్రభుని మహిమపడదాం దేవునికి గొప్ప మహిమ కలుగునగాక ఆమెన్ హాలూయా నాన్న భయపడబాక నీ వెనక పెట్టెలో నేనున్నాను అనగానే వీడికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది వాడు వీడిని పట్టుకెళ్ళడం కాదు కానీ వీడే వాడిని పట్టుకెళ్ళేలాగా తయారయ్యాడు దేవునికి మహిమ కలుగున హాలూయా ఎలర్ట్నెస్ అంటే పిల్లని పిల్లాడిని ట్రైన్ ఎక్కించాడు కానీ ఎందుకెక్కించాడు వాడు ఓకే నేను వెళ్తాను నేను వెళ్తాను నేను వెళ్ళగలను నేను చిన్నోడ్ అనుకుంటున్నావా నేను నాకు నేను చాలా పెద్దోండి అయిపోయాను అని చెప్పి వాడు ఓకే మారం చేస్తా ఉంటే వాడిని ట్రైన్ ఎక్కించాడు కానీ తండ్రి తీసుకున్నటువంటి జాగ్రత్త ఉంది చూసారా అదే ఎలట్నెస్ మెలకువ కలిగి ఉండటం ఒకసారి మీరు గమనించండి ఒకవేళ తండ్రి నిజంగా ఆ వెనక పెట్టెలో ఎక్కి ఉండకపోతే పిల్లోడు చాలా ఆందోళనకు గురైపోయేవాడు వాడికి ఆ ఆందోళనలో ఎక్కడ దిగాలో తెలియక ఆ భయముతో అసలు ట్రైన్ ఆగేదాకా ట్రైన్లో ఉండేవాడో లేదంటే దూకేసేవాడో కూడా తెలియదు చాలా భయంకరమైనటువంటి దుస్థితి ఆ బుడ్డోడికి దాపురించేది అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి తీసుకున్నటువంటి అలర్ట్నెస్ జాగ్రత్త ఏదైతే ఉందో ఆ కుర్రోళ్ళు మంచి ధైర్యాన్ని నింపింది దేవునికి మహిమ కలుగునుగాక మనం